శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పక్షం వారికి అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగం భాగ్యస్థానంలో ఏర్పడటం వల్ల ఇది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది ఒక విధంగా పంచమ స్థానం అంటే పూర్వపుణ్య స్థానం అది భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీ గత జన్మ పుణ్య ఫలం ఈ జన్మలో లభించడం అలాగే మీ సంతానం యొక్క అభివృద్ధి కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండడం ఉండడం సంతానం ద్వారా శుభవార్తలు వినడం జరుగుతుంటుంది ఓవరాల్గా పంచమ స్థానం అన్నది ఒక విధంగా స్థానం అవటం వల్ల అటువంటి లక్ష్మీ స్థానాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు బుధగ్రహంతో కలిసి ఉండడం వల్ల వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి ఇది అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద నేమ్ అండ్ ఫేమ్ కానీ ఆర్థిక విషయాలు కానీ చాలా అనుకూలంగా ఉంటాయి ఈ యోగ ప్రభావం వల్ల అలాగే గురువు ఆల్రెడీ మేషరాశిలో సంచరిస్తూ అశ్విని నక్షత్రం మీద సంచరించడం వల్ల పనులు ఆలస్యం అవకుండా ముందుకెళ్లే విధంగా గురువు ఈ రాశివారిని ప్రోత్సహిస్తుంటాడు అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాలు గురువు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే గురువు అటు భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు ఇటు పంచమ స్థానాన్ని లగ్నాన్ని ఈ మూడు లక్ష్మీ స్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఆర్థిక పరంగా మీకు మీ సంతానానికి అలాగే మీ తండ్రి గారికి చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఓవరాల్గా అదృష్టం ఈ నెల అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం మంచి కార్యక్రమాల్లో పాడుకోవడం వేషధారణలో కానీ అలవాట్లలో కానీ చాలా మంచి ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మంచి మార్గంలో వెళ్తుంటారు అయితే రాహు పన్నెండో స్థాన సంచారం కొంతవరకు జాతకుడిని తప్పుదోవ పట్టించే మిత్రులు కానీ మిత్రుల రూపంలో ఉన్నటువంటి శ్రేయోభలాషుల రూపంలో ఉండి వాళ్ళ స్వార్థానికి జాతకుడిని ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి ఏదన్నా ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ కొనే విషయంలో కానీ ఏదన్నా ఎవరికన్నా అప్పించే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడి ఏమాత్రం ధనం చేజారినా తిరిగి చూడడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఇక ముఖ్యంగా మనకి రాష్ట్రాధిపతి కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అయితే ఇంచుమించుగా మీకు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు భూములు స్థిరాస్తుల విషయంలో డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసినప్పుడు కూడా మరి అనుకోకుండా ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది అలాగే అనుకోని చికాకులు ఏదన్నా ల్యాండ్ డిస్ప్యూట్స్లోనో కోర్టు డిస్ప్యూట్స్లోనో ఇతరుల యొక్క నిందలకు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే అతి వేగంగా అజాగ్రత్తగా వాహనం నడిపే వాళ్ళు కూడా కొంత జాగ్రత్త తీసుకోవడం అన్నది ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఏడు డిసెంబర్ తర్వాత కుజుడు కూడా భాగ్యస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే లగ్న పంచమాధిపతులు భాగ్యస్థానంలోకి రావడం ఒక విధంగా ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది దానికి శనియాలుగా పదకొండో స్థానంలో సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మరి డిసెంబర్ ఇరవై ఏడు తర్వాత పదవిలో అభివృద్ధి లభించే అవకాశం ఉంది సో ఇక ముఖ్యంగా శుక్రుడు మరి సప్తమ భావంలో ఉండడం వల్ల ఇది స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అందమైన ఆభరణాలు ఖరీదైన వస్తువులు సహకరి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు అలాగే విదేశీ అవకాశాలు కూడా స్త్రీలకు వచ్చే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అంటే మేషరాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సిస్టర్స్కి కానీ తల్లిగారికి కానీ అలాగే భార్యకు కానీ మంచి అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు కానీ వివాహపరమైన సమస్యలు కానీ ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది అంటే శుక్కుడు స్వక్షేత్రంలో ఉండడం వైపక్ష సప్తమ స్థానంలో ఉండడం వల్ల మంచి భాగస్థులు ఏర్పడుతుంటారు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి వివాహ సంబంధాలు రావడం ఇవన్నీ అటు రాశిలో గురువు సప్తంలో శుక్రుడు శుక్రుడు స్వక్షేత్రగతుడే ఉన్నాడు అలాగే తొమ్మిదవ స్థానంలో బుధరవులు ఇవన్నీ కూడా మేషరాశి వారికి గతంతో పోల్చుకుంటే రాబోయే పదిహేను రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మార్పులు వచ్చే అవకాశం ఉంది దాన్ని సాగర్తగా సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది ఇంకా ముఖ్యంగా శని లాభస్థాన సంచారంలో శతభిష నక్షత్రం మీద అంటే వాయుతత్వ రాశిలో వాయుతత్వం యొక్క నక్షత్రం మీద సంచరించడం మరి ఆ డిపోజిట్ ఎవరైతే రాహు నక్షత్రం మీద సంచరిస్తున్నాడో శని భగవానుడు ఆ రాహు పన్నెండో స్థానంలో ఉన్నాడు కాబట్టి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఏంటంటే రాహు పన్నెండులో ఉన్నప్పుడు ఏదో బ్యాక్ డోర్లోనో లంచం ఇస్తే ఉద్యోగం వస్తుందనో లేదంటే ఏదైనా మామూలు ఈ సర్టిఫికేట్లు వేరేగా పెట్టి జాబు సంపాదించే ప్రయత్నాలు చేస్తే మాత్రం అది టెంపరీగా అనుకూలించినప్పుడు కూడా తర్వాత తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది అలా చేయటం వల్ల మిమ్మల్ని వేరేవారు బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి ఈ ఫేక్ డాక్యుమెంట్లు కానీ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగం పొందడం అన్నది ఈ టైంలో అంత చేయస్కరం కాదు అంటే గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ అటు రైల్వే డిపార్ట్మెంట్లో కానీ దాని గవర్నమెంట్ సర్వీస్లో కానీ మంచి అవకాశాలు రావడం అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ రావడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు హండ్రెడ్ పర్సెంటు ఈ రాబోయే పదిహేను రోజులు ఈ జాతకులు శనిగ్రహ అనుగ్రహం కోసం శివుని ఆరాధించడం రవిగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం ఆదిత్య పారాయణం వీలైతే ప్రతి శనివారం అనుమానాలయ దర్శనంతో కంపల్సరిగా ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఈ రాశి జాతకులు ఏదో ఒక అద్భుతాన్ని సాధించే అవకాశం ఉంటుంది సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నత్ గురువు సప్తంలోకి వచ్చేడు పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలోకి గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది ఇలాగనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావంలోకి వస్తూ ఉంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్కుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండరు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండరు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయటప్పుడు ఏం ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి